CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఖనిలో వర్షిని ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేకనే పోటీలు పడి ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల బుద్ధి చెప్తారు. పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలతో ప్రయాణం అంటేనే భయం. ద్విచక్ర ఆటో చోదకుల ఆవేదన. గోదావరికని కళ్యాణ్ నగర్ ఏరియాలో రామగుండం ఎమ్మెల్యే ఆర్టిస్ట్ చైర్మన్ సోమన సత్యనారాయణ నర్సరీ నుండి 7వ తరగతి వరకు గల వర్షిని ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. కార్మిక క్షేత్రంలో విద్యను మరింత పటిష్టం చేస్తూ నైతికతతో కూడిన ఇంగ్లీష్ విద్యను ఇక్కడి పిల్లలకు అందించాల లక్ష్యంతో పాఠశాల కరస్పాండెంట్ స్వామి ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను ఎమ్మెల్యేతో పాటుగా టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ సత్యప్రసాదులు కలిసి ప్రారంభించారు. అనంతరం కరస్పాండెంట్ దంపతులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. మిత్రులు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశిష్ట అతిథి మా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్ గారు, అలాగే కార్పొరేటర్ తిరుపతి గారు. మా కుటుంబాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్న మా డాక్టర్ నారాయణ గారు, అదేవిధంగా ఈ స్కూల్ ఒకటి ప్లే స్కూల్ అంటూ స్టార్ట్ చేయాలి, వర్షిని పేరట ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న పిల్లలను మంచి విజ్ఞానాన్ని విద్యను అందజేయాలనే ఆకాంక్షతోటి ముందుకొచ్చిన మిత్రుల స్వామి గారు, వారి సత్యమని కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మరి చాలా గొప్పగా కేరంతలు కొడుతూ ఎంతో ఉత్సాహంగా ఉన్న మా చిన్నారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్లే స్కూల్ అంటేనే ఆటపాటలతోటి విజ్ఞానాన్ని పొందే స్కూల్ అన్నట్టు. మీరు చదువుకుంటున్నారని తెలియకుండానే చదువుకునే స్కూల్ ఇది. అంటే ప్లే స్కూల్ అంటేనే ఎన్నో ఆటలు ఆడుతూ ఆడుతూ విజ్ఞానాన్ని ఆపాదించుకునే స్కూల్ ప్లే స్కూల్. ఇటువంటిది ఒక స్కూల్ పెట్టాలి, ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా మంచి విజ్ఞానాన్ని ఇవ్వాలి. ఈరోజు జరుగుతున్న విషయాలు కానీ, మన చుట్టూ ఉన్న ప్రదేశాలు కానీ, మన ప్రాంతాలు కానీ, మన ప్రకృతి కానీ, మన పద్ధతులు కానీ చిన్నప్పుడే తెలుసుకునే అవకాశం ఉండేది ప్లే స్కూల్. ఈ స్కూల్ ద్వారా విద్య అంటేనే ఒక ఆకాంక్ష, చదువుకోవాలనే ఆకాంక్ష, చదువు పట్ల మమత, చదువుకొని గొప్పవాళ్ళం అయిపోవాలన్న ఒక కోరిక, అవన్నీ కూడా దొరికేది ఈ ప్లే స్కూల్లోనే. ఇటువంటి గొప్ప ప్లే స్కూల్ను స్టార్ట్ చేసి మరి పిల్లలందరికీ కూడా ఆడుతూ పాడుతూ చదువుకునేటట్టుగా చేయడానికి ధైర్యంగా వచ్చిన మా సోదరి సంగీత గారికి నేను అభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇటువంటిది ఎవరు కూడా దీని ఏదో సంపాదించుకోవాలి, దీంతో లాభపడాలి అనుకునే వారు ముందుకు రారు. ఏదో ఒకటి జీవితంలో చేయాలి,
ఎంత కష్టమైనా పడి ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలనుకున్న వాళ్ళే ఇటువంటి మార్గంలో వస్తారు. రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్ ఏరియాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా అటు ఎమ్మెల్యే ఇటు మేయర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేకనే పోటీలు పడుతూ మీటింగులు పెట్టి వారిలో ఉన్న వ్యతిరేకతను బహిర్గతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామి బహిరంగ ఆరోపిస్తున్నారు. ఆదివారం గోదావరి కని కాలేజ్ గ్రౌండ్లో జరిగిన బస్ యాత్ర బహిరంగ సభలో వచ్చిన ప్రజలను నాయకులు టీఆర్ఎస్ పార్టీని సీఎం కుటుంబాలను ఎండగట్టిన విధానాన్ని ప్రజలు విని టీఆర్ఎస్ గుణపాఠం చెప్తారని గమనించిన ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ మేయర్ కొంకట లక్ష్మీనారాయణ చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని లేకుంటే ప్రజలే రాబోయే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామి ఆరోపించారు. ఆ ప్రపంచాన్ని చూడలేక ఆ ప్రపంచాన్ని తట్టుకోలేక ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మేయర్ కావచ్చు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అని చెప్తున్నా ఈ సోమరం సత్యనారాయణకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి, ఆయన బిడ్డ ఎంపీ, ఆయన అల్లుడు మంత్రిగా ఉన్నారు. వాళ్ళదా కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీదా అని అడుగుతా ఉన్నాం. మేయర్ ఒక దిక్కు, ఎమ్మెల్యే ఒక దిక్కు, చెరొక్క ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు ఇక్కడ చూడండి. అంటే వీళ్ళలోకి వీళ్ళకు సమన్వయం లేక ఇక్కడ ప్రజలను పాలించవలసిన ఈ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తా ఉన్నారు తప్ప ప్రజా శ్రేయస్సు కోసం ఎక్కడ పాటుపడతలేరు అనే దానికి నిదర్శనం నిన్న మీరు సపరేట్గా మీరు పెట్టిన ప్రెస్ మీట్లు ఇక్కడ చూడండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ విజయవంతం అయ్యేసరికి మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సందర్భంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇల్లంపల్లి నీళ్లు శ్రీధర్ బాబు గారు తీసుకుపెళ్లి వెళ్తా ఉన్నారు అని చెప్తా ఉన్నావు. ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాలుగా అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, 4 సంవత్సరాల నుంచి ఏం చేస్తావు అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎల్లంపల్లి నీళ్లు ఎందుకు తీసుకొస్తలేవు, రామగుండం ప్రజలకు ఎందుకు నీళ్లు తాగిపిస్తలేవు, ఇక్కడ ఏదైతే మేయర్ చెప్తా ఉన్నాడో ఎంపీ అంత మంచివాడు లేడని చెప్తా ఉన్నారు. 4-5 నెలల క్రితం జరిగిన సింగరేణి ఎలక్షన్ లో ఇదే బాల్క సుమన్ అలియాస్ బాడుక సుమన్ వీళ్ళిద్దరూ ఏదైతే ఎన్నికలలో దసరాకు ఓటేస్తే దీపావళికి ఉద్యోగం ఇస్తామని చెప్తా ఉన్నారు. 5 నెలల కాలం గడుస్తా ఉన్నది, దీపావళికి ఉద్యోగం ఇవ్వకపోతే చెట్టు కట్టేసి కొట్టుమని చెప్పిండు బాడుక సుమన్ గారు. చెట్టు ఎక్కడ ఉన్నది, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడికి వస్తే గోదావరి కాని ప్రాంత ప్రజలు చెట్టు కట్టి కొట్టేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలను పాలించవలసిన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇబ్బందులకు గురి చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని ఎదిరించి ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే ప్రజలే మీకు 2019లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడండి, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయండి. ఉద్యోగాలు ఇవ్వక, మెడికల్ బోర్డు పెట్టక, కారుణ్య నియామకాలు చేయక, కాంట్రాక్టు లేబర్కు పర్మనెంట్ చేయక, ఏదైతే మున్సిపల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లను పర్మనెంట్ చేయక ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంగా 2019లో కాంగ్రెస్ ప్రపంచనం వీస్తున్న సందర్భంగా మీరు ఇద్దరు వైరుధ్యమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళంలో పడేస్తూ అభివృద్ధిని వెనక్కు తీసుకెళ్తా ఉన్నారు. 10 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లేటందుకు మీరు ఇద్దరు కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే మేయర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలందరూ చూస్తా ఉన్నారు మిమ్మల్ని గద్దె దింపేటందుకు, సంవత్సర కాలం లోపల మిమ్మల్ని ఇద్దరిని గద్దె దింపేటందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఈయన వెంట గుమ్మడి కుమారస్వామి, కార్పొరేటర్లు దొంతల రాజేష్, పెద్దల్లి ప్రకాష్, తిప్పారావు శ్రీనివాస్, ముస్తాఫలు ఉన్నారు. మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్ల
పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారి. చెలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క. హే చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. దేశంలో రాష్ట్రంలో మునుపెన్నులు లేని విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను అధికంగా పెంచడంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలు నడిపించాలంటే భయం వేస్తుందని, నడపకుంటే కుటుంబాలు పస్తులుండే పరిస్థితి వచ్చాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో పెట్రోల్ లీటర్కు 81.92 రూపాయలు, డీజిల్కు 71.12 రూపాయలు పెంచి ఈ బీజేపీ ప్రభుత్వం సామాన్యుడు నడ్డి విరుస్తుందని వాహన చోదకులు ఆవేదనతో సీఎంటీవీ ఛానల్తో తెలిపారు. ఒక ఆటో డ్రైవర్, ఒక ద్విచక్ర వాహన చోదకుడు, ఒక టాటా మ్యూజిక్ బండి చోదకుడు వాహనాలు బయట తీయకుంటే పిల్లల కడుపులు అండుతున్నాయని, బయట తీసి నడిపితే పెట్రోల్ డీజిల్ ధరలు భగభగమంటూ మండుతున్నాయని, ఈ తరుణంలో మేము ఎలా బ్రతకడం అంటూ బెంబలెత్తుతూ ఈ రేట్లు ప్రభుత్వం తగ్గించకుంటే సామాన్యులందరం కలిసి పోరాడదామంటూ డిమాండ్ చేస్తున్నారు. సామాన్యుడు కన్నెర చేస్తే గతంలో ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో గమనించాలని హితో పలుకుతున్నారు. ప్రభుత్వం ముడిసరికైనా పెట్రోల్ డీజిల్ ధరలను రోజు రోజుకి ఆకాశం నడుతున్నాయి. సామాన్య వాహన చోదకులు ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో వాపోతున్నారు. మరికొంత విషయాలు మన వాహనదారులు ఇక్కడ వచ్చి పెట్రోల్ పోసుకుంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు దినదినం ప్రాణాంతకంగా పెరుగుతున్న సందర్భంలో పేదవాళ్ళు, వాహన చోదకులు అందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ధరల భారాన్ని మోయలేక అనేక అవస్థలకు గురవుతున్న సందర్భంలో 2014లో ఆనాటు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 69-69 రూపాయలు, 59 రూపాయల డీజిల్ ఉంటే అది ఈనాడు 71 రూపాయల వరకు పెరిగింది. అదేవిధంగా ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 65 రూపాయలు ఉంటే పెట్రోల్ ఈనాడు 85 రూపాయల చిల్లర పెరుగుతుంది. దినదినం పెరగడమే కానీ ఏ రోజు కూడా తగ్గడం లేదు. ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల బస్సుల రేట్లు పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ రేట్లు పెరుగుతున్నాయి, తదనుగుణంగా కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. సామాన్యులు బతకలేని విధంగా ప్రభుత్వాలు పేదవారి పైన కోట్లాది రూపాయలు మోపుతున్నాయి. మరి ఇంత భారతదేశంలో ప్రపంచ దేశాలేమో పెట్రోల్ డీజిల్ దగ్గర ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశంలో పెంచడం అనేది చాలా దారుణం. దీనివల్ల మా అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. కనుక తప్పనిసరిగా పెట్రోల్ డీజిల్ అని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఈ భారం మా మీద కాదు, కోటీశ్వర్ల పైన వేయండి. ఇబ్బంది అవుతుందండి, ప్రతిసారి డీజిల్ వేసుకుంటా 50 రూపాయలు 70 రూపాయలు చేసుకుని కవర్ చేసుకుని అవుతాయి. మాకు కూడా వ్యాపారాలు కూడా తక్కువ ఉన్నాయండి. ఈ డీజిల్ రేట్లు తగ్గిస్తే మాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటాయి, ఉపాధి ఉంటాయి. దానివల్ల ప్రజలు చాలా మోసపోతున్నారు, చాలా నష్టపోతున్నారు. ఈ డీజిల్ రేట్ పెరగడం వల్ల ఈ వ్యాపారస్తులు, ప్రతి వస్తువు మీద పెరుగుతుంది. వస్తువు నిత్యావసరమైన వస్తువు ఇది డీజిల్. దీని మీద తగ్గిస్తే నరేంద్ర మోడీ కాలం నుంచే పెరిగింది. ఇది 51 రూపాయలు చిల్లర ఉండే అండి, ఇప్పుడు 71.12 రూపాయలు ఉంది. ఇది ఇట్లా పెరుగుకుంటా పోతే మాలాంటి సామాన్య మనుషులు ఎట్లా బతుకుతారండి? అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 62 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈ రోజు 83 రూపాయలకు పెట్రోల్ అయింది. వాటితోని డీజిల్ ఒకప్పుడు 59 రూపాయల డీజిల్ ఇప్పుడు ఎంతో పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు 71 రూపాయలు 72 రూపాయలు తగ్గింది. సో దాంతో ఏమైపోతుంది? ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది, కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి, అన్ని పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మామూలు సామాన్య ప్రజల మీద కాకుండా పెద్ద పెద్ద కోటీశ్వరుల మీద, వాళ్ళ మీద అయ్యాలి కానీ మామూలు వ్యక్తుల మీద చేస్తే మామూలు వాహన చోదకుడు, ద్విచక్ర వాహన చోదకుడు అవి కూడా నడపలేని పరిస్థితులు ఉన్నది. కావాలంటే మేము సైకిళ్లు పట్టుకుని తిరిగే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి భవిష్యత్తులో వచ్చే గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా పెట్రోల్ రేట్లు, కూరగాయల రేట్లు వీటన్నిటి తగ్గించాలని చెప్పి తగ్గించాలని, లేకుంటే ప్రజలు ఉద్యమిస్తారని చెప్పి మేము తెలియజేస్తాం. భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో అలాగే ఉద్యమాలు చేస్తామని ఈ వాహన చోదకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో ప్రవీణ్ కుమార్, బెల్లంపల్లి. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో లారీ, టిప్పర్ డ్రైవర్లు,
క్లీనర్లు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభించిన నిరాధిక సమ్మెను ఈ రోజు నుంచి మరింత ఉధృతం చేశారు. పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు మట్టి కంకర జారవేసే లారీలు టిప్పర్లు డ్రైవర్ల వేతనాలు 11,600, క్లీనర్లకు 9,000 వేతనాలు ఇస్తుండగా అదే పని చేస్తున్న మాకు కేవలం 13,000-6,000 మాత్రమే ఇస్తూ మా యాజమాన్యం చెల్లిస్తున్నారని, ఈ విషయమై మార్చి నెలలోనే వేతనాలు పెంచాలని యాజమాన్యులకు సమ్మె నోటీసులు ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ సమ్మెను ప్రారంభించామని సీఎంటీవీ ఛానల్తో తెలిపారు. మంచిర్యాల, సోమగూడెం, బెల్లంపల్లి, మందమర్రి, తాండూర్, తిరియాని, గోలేటి, మాదారం, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, సిర్పూర్, ఆసిఫాబాద్ ఏరియాలోని 700 లారీలు, 1,400 మంది డ్రైవర్లు క్లీనర్లు ఈ సమ్మెలో పాల్గొనడంతో ప్రధాన ప్రభావం సింగరేణ్ సంస్థ బొగ్గు రవాణాపై పడింది. ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని డ్రైవర్లు క్లీనర్ల సంఘం అధ్యక్షులు తిరుపతి మిగతా కార్యవర్గం డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెకు అన్ని ప్రతిపక్ష పార్టీల నుండి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ వేతనాలు పెరగాలని విజయోత్సవ భేరి మోగించారు. ఈరోజు మనతోని లారీ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి గారు ఉన్నారు. ఈ సమ్మె ఎందుకు కారణంగా చేస్తున్నారు, అసలు వాళ్ళ బాధలేందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి గారు చెప్పండి, అసలు ఏంటిది, ఇక్కడ ఎందుకు సమ్మె చేయాల్సి వచ్చింది? కనీస వేతనాలు చట్ట ప్రకారం ఏదైతున్నాయో, కనీస వేతనం 8 గంటల డ్యూటీ పనిదానానికి ఎంత అవుతున్నదో దానికి కావాలని చెప్పి మేము 3వ నెల 10 తారీఖు డిమాండ్ నోటీస్ ఇచ్చడం జరిగింది, సమ్మె నోటీస్ ఇచ్చడం కూడా జరిగింది. అయినా కూడా యజమాన్యం కూడా దిగి రాలేదు. మొన్న చర్చలకు వచ్చి 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి అంటే దానికి మేము ఒప్పుకోలేదు. మేము 17,500 రూపాయలకు లాస్ట్ కావాలని చెప్పి ఇంకా మరి ఎన్నో విధాలుగా మాకు నష్టాలు జరుగుతున్నా కూడా దానికి యజమాన్యం ఏం బాధ్యత వహిస్తలేదు కాబట్టి ఇవన్నీ హక్కుల కోసం మాత్రం ఎక్కడి వరకైనా ఎంత రోజైనా సమ్మెకు సిద్ధంగా ఉంటామని చెప్పి సమ్మె చేస్తున్నాం. కావున మరి ఇప్పుడు సింగరేణిలో కూడా 3 లైసెన్సులు తీసుకుని ఆత్రశయం చేసినా కూడా 3 దేవాలయం పెట్టి 8 గంటల పనిదానం చేసేది, మా 12 గంటలని పనిదానాన్ని చేపించుకుంటూ మరి ఎక్స్ట్రా 4 గంటల పనిదానాన్ని కూడా మాకు కట్టియట్లేదు. దానికోసం అని చెప్పి మేము సమ్మెకు సిద్ధంగా సమ్మె చేస్తున్నాం. కంపల్సరీ సమ్మెలో అందరూ భాగస్వాములు, డ్రైవర్ కింద వాళ్ళందరూ కూడా సమ్మెలో పాల్గొని నడుస్తున్నాం. ఆల్రెడీ బండ్లు మొత్తం ఎక్కడ అక్కడ ఆగిపోయినాయి. వాళ్ళ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని తోలుగాలు తోలుతూ యాజమాన్యానికి ఎన్నో లాభాలు చేకూరుస్తున్నా వాళ్ళని పట్టించుకోకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్టుగా తిరుపతి గారు చెప్పారు. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు వేరే రాష్ట్రాలలో, వేరే జిల్లాలలో ఎంత వేతనం చెల్లిస్తున్నారు, ఇక్కడ ఎంత చెల్లిస్తున్నారు అనే మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఇప్పుడు 3 మార్చి 10 తారీఖు నుంచి సమ్మెకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతి అధికారి గారికి అన్ని నోటీసులు ఇచ్చి మొన్న ఒక 3 డేస్ బ్యాక్ మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెడితే 14,000-15,000 వేతనాలు ఇస్తారని చెప్పారు. అయినా అది మాకు సరిపోదు కాబట్టి మేము ఆ వేతనాలు సరిపోక యజమాన్యాన్ని అడిగితే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. దానివల్ల మేము సమ్మె దిగడానికి అంగీకరించాము. వేరే కరీంనగర్ జిల్లాలో వాళ్ళకు వేతనాలు పెరిగాయి, శ్రీరాంపూర్ ఏరియాలో వేతనాలు పెరిగాయి. మా ఏరియాలో లేకపోవడం వల్ల మేము కూడా వాళ్ళ వేతనాలు మాకు కావాలని చెప్పి అందరం ఐక్యంగా సమేతంగా మేము సమ్మెకు పాల్గొంటున్నాం. మందమర్రి డివిజన్, బెల్లంపల్లి డివిజన్, కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, ఈ జిల్లాలలో బొగ్గు ఉత్పత్తులు నిలవడంతో సింగరేణికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఈ డ్రైవర్లు క్లీనర్లు చెప్తున్నారు. ఇంకా ఏదైతే పక్క జిల్లా పెద్దపల్లి జిల్లా, రామగుండం, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలలో డ్రైవర్లకు 17,500 జీతం ఇవ్వగా ఈ జిల్లాలో మాత్రం యాజమాన్యం 13,000తో కొనసాగించడంతో ఈ యాజమాన్యానికి బొగ్గు నిలిపిపోయడంతో చెంపబెట్టుగా డ్రైవర్లు క్లీనర్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో ప్రవీణ్ కుమార్, సీఎంటీవీ, తాండూరు.